హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ మినీ టీవీ ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్ కారపూస ఎలా తయారు చేయాలో చూపిస్తాను అరిసెలతో పాటు కారపూస కూడా ఉంటే చాలా బాగుంటుంది సో కారపూస కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం కారపూస చేసుకోవడానికి బియ్యం పిండిని రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు కేజీల బియ్యానికి కేజీ పచ్చిశనగపప్పు వేసి పట్టించాను మీరు కావాలంటే ఉత్త బియ్యం పిండి పట్టించుకొని శనగపిండి తెచ్చి కలుపుకోవచ్చు ఇక్కడ నేను రెండు కలిపి పట్టించాను ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కలుపుకోవాలి నేను ముందుగానే కలిపేశాను ఇందులో అందుకే చూపించట్లేదు తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల వాముని కొద్దిగా మిక్సీ పట్టి ఇందులో కలుపుకోవాలి బాగా మెత్తగా పొడవలసిన పని లేదు కొద్దిగా బరకబరకగానే పట్టుకోవాలి ఇది ఇందులో వేసేసుకుని పిండిలో మెత్త మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా కలిపేసుకోవాలి మంచిగా మిక్స్ అయ్యేలాగా తర్వాత ఇందులోనే నూనెని వేడి చేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను నాలుగు గరిటెల నూనె వేస్తున్నాను ఇలా వేడివేడి నూనె వేసుకోవటం వల్ల మనకి కారపూస గుల్లగుల్లగా వస్తుంది కరకరలాడుతూ చాలా టేస్ట్ వస్తుంది చిన్న గరెటతోటి నాలుగు గరెట్ల నూనె వేడి చేసి వేశాను నూనె కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి చేయి పెట్టి కలపద్దు ఫస్ట్ స్పూన్ తోటి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత మనం చేయి పెట్టి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి ఒకేసారి పోసేయద్దు కొద్ది కొద్దిగా మనం చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ చూస్తూ కలుపుకోవాలి పిండి మనకి చపాతీ పిండిలాగా ముద్ద రావాలి మరి అంత గట్టిగా ఉండవసరం లేదు మెత్తగా ఉండాలి కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా ముద్ద అయిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ మన జంతికల గొట్టంలోకి పట్టేలాగా సన్నగా పొడవుగా చేసి పక్కన పెట్టుకుంటే పిండి మొత్తం చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది పిండి మొత్తాన్ని ఇలా ముద్దలుగా కారపూస గొట్టంలో పెట్టడానికి వీలుగా తయారు చేసి పెట్టుకుంటే మనకి చాలా త్వరగా కారపూస రెడీ అయిపోతుంది ప్రతిసారి ముద్ద చేసి తీసి పెట్టాల్సిన పని లేకుండా ఒకేసారి ఇలా పొడవుగా అన్నీ చేసి పెట్టుకుంటే చక్కచక్క పెట్టేసుకొని ఫాస్ట్గా చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు తర్వాత పొయ్యి వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యే వరకు మన జంతికల గొట్టంలో పిండి పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చూపిస్తున్నట్లు రౌండ్గా ఆయిల్లో పిండిని ఒత్తుకోవాలి మనకి కారపూస కాలిందో లేదో ఈజీగా తెలిసిపోతుంది నూనెలో ఎక్కువగా బుడకలు రాలేదంటే కారపూస కాలినట్టి చూడండి కారపూస కాలే కొద్దీ బుడకలు తగ్గిపోతున్నాయి ఈ విధంగా కారపూస కొద్దిగా పైకి కనపడుతున్నప్పుడు నెమ్మదిగా మరోవైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో బబుల్స్ వచ్చినంతసేపు కారపూస కాలినట్టే బబుల్స్ మొత్తం పూర్తిగా పోయిన తర్వాత అప్పుడు మనం కారపూసని బయటకు తీసుకోవాలి చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి గ్యాస్ మీద కన్నా కూడా ఇలా కట్టెల పొయ్యి మీద కారపూస చాలా త్వరగా అయిపోతుంది ఈ విధంగా కాలిన తర్వాత మనకి బబుల్స్ తక్కువ వస్తాయి ప్లస్ కారపూస కూడా మనకి గరిటకి గట్టిగా తగులుతుంది సో ఈజీగా తెలిసిపోతుంది కారపూస కాలిందని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా సంక్రాంతి స్పెషల్ కారపూస ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching.